ఈ సారి మా ఫ్యాక్టరీ ఫంక్షన్ లో కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. నువ్వు అధ్యక్షత వహించి తీరాల్సిందే. తీరాల్సిందే ఏమిటి? వహిస్తున్నావు. నీ పేరు మీద ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించేస్తున్నాను. సరేనా? కాదనే అవకాశం నువ్వు ఎక్కడిచ్చావురా నాకు? సరే. ఇంకెక్కడ రాజా? వచ్చాడుగా ముద్దల హీరో టామీ, అతనితో కలిసి మోటార్ బైక్ ఫ్యాక్టరీ చూడటానికి వెళ్ళింది. టామీతో కలిసి వెళ్ళిందా? ఒంటరిగానా? ఒంటరిగా ఏమిటి, ఎంతగానే వెళ్ళిందిగా. పెళ్లి గాని పిల్ల పరాయి మాట్లాడతా తిరగచ్చా? మన ఇంటి మర్యాద ఏమవుతుంది? మామూలు పెళ్లి వేరు, ప్రేమించుకున్న వాళ్ళ పెళ్లి వేరు. ఒకరినొకరు పట్టుకుంటారు, ఎవ్వరు లేకపోతే కావుకలించుకొని ముద్దు పెట్టుకుంటారు. ఇంకా ఇంకా చెప్పడానికి సిగ్గుగా ఉంది. వింటానికి నాకు సిగ్గుగా ఉంది. ఇంకా పైన చెప్పద్దు. టామీ, ఇతనే మురళి. మురళి, టామీ. హలో. హలో మిస్టర్ టామీ, మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆల్ రైట్ మిస్టర్ మురళి, ఇదే అన్నమాట మీ ఆఫీస్, ఫస్ట్ క్లాస్. సారీ, ఇది నా ఆఫీస్ కాదు, నేను ఇక్కడ ఒక వర్కర్ని. యు మీన్ కూలీ? నేను ఇంకా నువ్వు ఏదో ప్రొప్రైటర్ అనుకున్నాను. లేబర్ క్లాస్ అన్నమాట. బై ది బై మిస్టర్ మురళి, నా కోసం ఈ షర్ట్స్ కొన్నాను. తీరా కొన్నాక నాకెందుకో నచ్చలేదు. డస్ట్బిన్లో పారేద్దాం అనుకున్నాను, లక్కీగా నువ్వు కనిపించావు. టికెట్ మ్యాన్, టికెట్, టికెట్. ఏమిటి అలా చూస్తున్నావు? పేదవాళ్ళకు కూడుకుంటా ఇవ్వడం నా హాబీ, తీసుకో. నో థ్యాంక్స్, మీ షర్ట్ సైజ్ చాలా చిన్నది, అది తొడుక్కుంటే చిన్నదిగాను చిన్నతనంగాను ఉంటుంది. ఫస్ట్ క్లాస్ మాట అన్నావు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి హ్యాట్ లేదు కానీ ఉంటే హ్యాట్స్ ఆఫ్ అనేవాడిని. ఆ మోటార్ బైక్ నీదేనా? ఇండియన్ బైక్. హోల్ థింగ్ ఇస్ జంక్. ఇండియన్ హ్యాండిల్, ఇండియన్, డెఫినెట్లీ ఇండియన్, ఇండియన్ సీట్, ఇండియన్ టైర్. టామీ, ఏమిటి అర్థం లేని పని? ఊరుకో రాధా, టామీ చెప్పిందే కరెక్ట్. ఎంతైనా మన కంట్రీ తయారీ అనేటప్పటికీ మనకంత గొప్పగా ఉండదు. ఆయన ఫారెన్ కారు చూడు, దాని లెవెలే వేరు. ఆయనలాగా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంటుంది, ఎంత కొట్టినా చెక్కు చెదరదు. కావాలంటే చూడు. సారీ టామీ, నీ కారు మెటల్ ఫారెన్దేగా, కానీ ఇప్పుడు తిన్న దెబ్బలు ఇండియన్వి, అందులోనూ ఆంధ్ర చేతి దెబ్బ, తట్టుకోలేకపోయింది. వెరీ సారీ. నా కారు పొడి చేస్తావు కదా, నీ మోటార్ బైక్ ఏం చేస్తాను చూడు. నా ఇష్టం, దీన్ని స్మాష్ చేయడమే. అందమాట ఏ ముంగు వీటిలో ఉంచుకో, నా దగ్గర చేస్తే సెరుపుతో కొడతా. వాడు పిచ్చోడు, కరిచినా కరుస్తాడు. వాడు అలా పిచ్చితో రేగిపోతున్నప్పుడు నెత్తి మీద చన్నీళ్ళు పోసి తడిపేస్తే తగ్గిపోతాడు. అక్కడ పైపుని చూడండి, తీసుకుని ప్రొసీడ్ కండి. అలాగే అప్ప, రొంబ థ్యాంక్స్. వాడిని పంపుతూ కొడతా. నీ అప్పకు పైసా, నీకు పైసా, నీ బాబుకు పైసా. లెక్క పెట్టి మరి కొడుతున్నావు. మరి మురళిది కమరాదా, లెట్స్ గో. నన్నే పబ్లిక్ ఫోన్ చేస్తావా? ఉండి రిపోర్ట్ చెప్తాను.